ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్ పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కామారెడ్డి జిల్లాలో పెద్దవాగు ఉప్పొంగుతుండడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాల ప్రభావంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న అత్యధికంగా ఆర్మూర్ పట్టణంలో 10 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిచింది. గత 3 రోజులుగా కామారెడ్డి ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వాగులు బంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇటు బాన్సువాడ నియోజకవర్గంలో చెరువులు పూర్తి స్థాయిలో నిండిపోవడంతో అలుగుదూకుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి అత్యధికంగా ఈ సీజన్లో నీళ్లు వస్తున్నాయి, భారీగా వరద చేరుతుందని చెప్పొచ్చు. గత సీజన్లో ఎప్పుడు లేని విధంగా శ్రీరామ్ సాగర్ నిండడం అంటే ఒక నిజంగా కూడా అదృశ్యంగా భావించేటువంటి పరిస్థితి ఉండేది గతంలో. కానీ ఈ సీజన్లో పరిస్థితి చూస్తే మాత్రం శ్రీరామ్ సాగర్కి ఈ వర్షాకాలంలో కంటిన్యూస్గా గేట్లు వదలాల్సిన పరిస్థితి. సుమారుగా 2 లక్షల క్యూసెక్స్ల వరద నీరు ప్రవాహం ఎగువ నుంచి వస్తుంది. దీంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు వదులుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇటు నిజాం సాగర్ సైతం నీళ్లు బాగా వస్తున్నాయి. ఇటు సింగూరు ప్రాజెక్టు నుంచి నీళ్లు వరదలంతో నిజాం సాగర్ ప్రాజెక్టు సంబంధించిన గేట్లు కూడా ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేశారు. మనం ఒకసారి నిజామాబాద్ పట్టణంలో పరిస్థితి చూడొచ్చు. నిజామాబాద్ పట్టణంలో నిన్న రాత్రి నుంచి కంటిన్యూస్గా వర్షం కురుస్తోంది. దీంతో పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి. ఇటు సిరికొండ ప్రాంతంలో కూడా వాగులు పొంగి పొర్లుతున్నాయి. పెద్దంపేట వాగు కామారెడ్డిలో పొంగి పొర్లడంతో రాకపోకలు కూడా చాలా గ్రామాలకు నిలిచిపోయిన పరిస్థితి. నిజామాబాద్ పట్టణంలో రైల్వే స్టేషన్, బస్టాండ్ ఏరియాతో పాటుగా రైల్వే కమాండ్ ప్రస్తుతం మనం చూస్తుంది. రైల్వే కమాండ్ ప్రాంతంలో పూర్తిగా నీళ్లు నిలిచిపోయాయి. దీంతో రాకపోకలకు నిజామాబాద్ పట్టణంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్ద వాహనాలు మినహా చిన్న చిన్న వాహనాలు ఈ దారి గుండా పోలేని పరిస్థితి. నిజామాబాద్ కరీంనగర్ రహదారిలో చూస్తే లోతట్టు ప్రాంతంగా ఉన్నటువంటి కొన్ని ఏరియాల్లో ముఖ్యమైన రహదారులు కూడా మునిగిపోయాయి. ఇటు నెహ్రూ పార్క్ ప్రాంతంలో పూర్తి స్థాయిలో నీళ్లు రావడంతో ఇళ్లలో కూడా నీళ్లు చేరాయి. దీంతో చాలామందికి ఇళ్లలో నివసించడం కూడా ఇబ్బందిగా మారుతుందని చెప్పొచ్చు. వర్షం చూస్తే కంటిన్యూస్గా కురుస్తూనే ఉంది. నిన్న రాత్రి నుంచి ఎడతెరపు లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఇటు కామారెడ్డి జిల్లాలో ఎఫెక్ట్ కనబడుతోంది. కామారెడ్డి జిల్లాలో వర్షానికి వృద్ధురాలు కూడా ఇల్లు కూలడంతో మృతి చెందిన సిచ్యువేషన్ కనబడింది. మరో 36 గంటలు వర్షాలు ఇలాగే కురిసే అవకాశం ఉండడంతో ఇటు జిల్లా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికైతే ఈరోజు వరకు విద్యాసంస్థలు అన్నిటికీ కూడా సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరో 36 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని కూడా చెప్తున్నారు. ఇళ్లలోకి ఇళ్లలో నుంచి అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ రవిచరణ్తో గోపాల్.